యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరొక మారు మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఇంటి గొప్ప కృపను బట్టి సమస్త మహిమాగంత ప్రభావం యేసుకి చెల్లిస్తున్నాను. ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు పెట్టాలని దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ప్రభు కృప అనుగ్రహించారు. భయపడుబడి అనే మాట బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. నేటి దినాల్లో మనం చూస్తే ప్రజలు అనేక విషయాలు భయపడుతూ ఉన్నారు. బయటికి వెళ్ళాలంటే భయం, లోపలికి రావాలంటే భయం, ఏదైనా తినాలంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. మనిషి జీవితము ఆరంభం నుండి కూడా, సృష్టి యొక్క ఆరంభం నుండి కూడా మనిషి భయంతో పీడించబడుతున్నాడు, భయంతో బాధించబడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, భయం అనేది మనిషి యొక్క జీవితంలో భాగం అయిపోయింది. కొంతమందికి చిన్న చిన్న విషయాలు భయపడుతూ ఉంటారు. మిడతలు చూస్తే భయం, కప్పలు చూస్తే భయం, లేకపోతే ఏదైనా చిన్న చిన్న వస్తువులు చూస్తే భయం. మరికొంతమందికి అయితే వారి నేడ చూసి వారే భయపడుతున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు ఉన్నారు. బైబిల్ గ్రంథము భయపడద్దు అని అనేక సార్లు మాట్లాడుతుంది. కొంతమంది చెబుతున్న మాట ఏమిటంటే బైబిల్ గ్రంథం 365 సార్లు భయపడద్దు అనే మాట ఉందని అనేక మంది దైవజనులు తెలియజేస్తున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ఏ విషయం భయపడకూడదని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు బట్టి దైవజనుడిగా మీకు కూడా నేను తెలియజేస్తున్నాను, ఏ విషయంలో కూడా మీరు భయపడదు. అయితే బైబిల్ గ్రంథంలో భయపడవద్దు అనే మాట ఉంది కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, భయపడవద్దు అని దేవుడు చెప్పాడంటే మనుషులు భయపడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మనం చూసినట్లయితే ఆరంభంలో భయం అనేది లేదు, కానీ ఆ తర్వాత మనిషి భయపడటం మొదలుపెట్టాడు. దేవుని చిత్తం అయితే భయపడద్దు అనే అంశాలు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి సందర్భాన్ని కూడా మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికి ముందుగా మొదటి ఎపిసోడ్గా అసలు భయం ఎందుకు వచ్చింది లోకంలోనికి, భయంకు కారణం ఏమిటి, అసలు భయం రావడం గల కారణం ఏమిటి అనే విషయాన్ని మొదటి ఎపిసోడ్లో మీతో పంచుకోవడానికి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆది కాండకు మనం రావాలి. ఆదికాండ మొదటి 3 అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. దానిలో 3వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేశారు. ఆకాశాన్ని, భూమిని, వెలుగును, చీకటిని, సముద్రములను, జలచరాలను, పక్షులను, చెట్లను, పురుగులను, జంతువుల్ని, పశువుల్ని, చివరికి మానవ జాతిని దేవుడు కలగజేసినట్లుగా మనం మొదటి అధ్యాయం ఆదికాండలో మనం చూస్తున్నాం. అందుకనే ఆదికాండాన్ని ఏమని పిలుస్తారంటే ద బుక్ ఆఫ్ బిగినింగ్స్ అని పిలుస్తారు. ఆరంభాల లేక ప్రారంభాల గ్రంథము, ఆది గ్రంథము. ఈ యొక్క ఆదికాండంలో సమస్తం యొక్క ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. మానవుని యొక్క ప్రారంభం, సృష్టి యొక్క ప్రారంభం, దేవుని యొక్క ప్రారంభం, మానవ జాతి యొక్క ప్రారంభం, పాపం యొక్క ప్రారంభం, మోసం యొక్క ప్రారంభం, హత్యలు ప్రారంభించబడటం, సంతానం అభివృద్ధి చెందటం, ఇలాగ మనం అనేక విషయాలు మనం ఆదికాండల గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయంలో దేవుని యొక్క సృష్టిని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో దేవుడు మానవుని ఎలా కలగజేశాడో మానవుని కలగజేసిన విధానాన్ని 2వ అధ్యాయం మనం చూద్దాం. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మానవుని దగ్గరికి దేవుడు సృజించిన సమస్తాన్ని దేవుడు తీసుకొస్తే ఆదాము ఏ పేరు పెట్టాడో అవన్నీ కూడా వాటికి కలిగినవని 2వ అధ్యాయం మనం చదువుతున్నాం. అదే 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలోచించి దేవుడు ఏం చేశాడంటే ఆదాము కొరకు దేవుడు ఆదాము పక్కటి ముక్కు నుంచి ఒక ఎంపుని తీసి దేవుడు హవాన చేశాడు. ప్రతి బిడ్డను గమనించండి, ఈ విధంగా దేవుని యొక్క సృష్టిని మనము మొదటి 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఏదైనా తోటని వేసి ఆదాము హవ్వల్ని ఏదైనా తోటలో ఉంచితే 3వ అధ్యాయంలో అపవాది అనగా సాతాను యొక్క ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. సాతాను గాడు హవ దగ్గరికి వచ్చి వాడు అంటున్నాడు ఇది నిజమా అని హవ్వను ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి హవ్వ దేవుడి మీద అనుమానం పెట్టుకోవడానికి, దేవుని అనుమానించడానికి అపవాది హవ్వను ప్రేరేపించాడు. అలా ప్రేరేపించగా మనం గమనించినట్లయితే ఆదమవులు దేవునికి విరోధంగా పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పాపానికి కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడు. 2వ అధ్యాయంలో మనం చదువుతాం, దేవుడు అన్నాడు కదా, మీరు ఏదైనా తోటలో ఉన్న ఏ చెట్టు ఫలాలను నిరభ్యంతరంగా మీరు తినండి, అయితే
మంచి చెట్టును తిరిగించి వృక్షం యొక్క ఫలాలు మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. అయితే ఎప్పుడైతే అపవాది ప్రేరేపించాడు హవ్వను, హవ్వ ఏం చేసిందంటే ఆ చెట్టు యొక్క ఫలాలు ఆమె తింది. ఆమె తినడం మాత్రమే కాదు, తన భర్త అక్కడికి వస్తే, తన భర్త తినటానికి ఆమె ప్రేరేపిస్తే ఆదాము కూడా ఆ చెట్టు యొక్క ఫలాలు తిన్నాడు. ఆ తర్వాత వారిద్దరు దిగంబరులుగా ఉన్నారని వారు గ్రహించారు. వారు వారి యొక్క సిగ్గును కప్పుకోవడానికి వారు ఆకులను తీసుకొని వారు వస్త్రాలుగా వారు కుట్టుకొని వారి యొక్క సిగ్గును కప్పుకోవడానికి వారు ఆ ప్రయత్నం చేశారు. అయితే ఎంతకాలం అండి, ఎంతసేపు ఆ యొక్క ఆకులతో వారు వారికి సిగ్గును కప్పుకోగలుగుతారు? వారు చేసిన పని ఏమిటో తెలుసా? అనుదినం కూడా దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో సహవాసం చేసేవాడు. కానీ ఆ దినమున ఎప్పుడైతే వారు పాపము చేశారో దేవుని యొక్క స్వరాన్ని వారు విన్నారండి. దేవుని యొక్క స్వరాన్ని విన్న వారు ప్రతిసారి కూడా సంతోషంగా దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళేవారు. కానీ ఆ దినాన దేవుని ఎదుర్కోవడానికి వారికి భయం వేసింది. అందుకని ఆదికాండ 3:9 ఈ విధంగా రాయబడింది, దేవుడు యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాగుకుంటున్నాను. నువ్వు నాకు దేవుని బిడ్డలు కావాలి. ఇంకా మనం 8 చదివినట్లయితే చూడండి, ఒక మాట నేను చదువుతున్నాను. చల్లపోటలో ఆదాము అతని భార్య తోటలో సంచరించిన దేవుడి యెహోవా స్వరం విని దేవుడి యెహోవా ఎదురు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. వారు ఎక్కడ దాక్కున్నారంట? దేవుని యొక్క స్వరాన్ని వారు విన్నారంట. దేవుని యొక్క ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, అంటే దేవుడికి కనపడకపోవడం వారు దాక్కున్నారు. అయితే దేవుడు పిలుస్తున్నాడు ఆదాముని, ఆదమా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అని దేవుడు పిలుస్తుంటే ఆదాము చెప్తున్న మాట తెలుసా, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనక. తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను గనక భయపడి దాగుకుంటుని. ప్రియ సహోదరి సోదరులారు గమనించండి, ఇక్కడ ఆదాము చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కాబట్టి భయపడి దాగుకున్నాను. అంటే మానవుడు భయపడటం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? మానవుడు ఎప్పుడైతే దేవునికి విరోధమైన కార్యము చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు, దేవునికి విరోధంగా పాపం ఎప్పుడైతే చేశాడు, దేవుని మాటను కాక సాతాను యొక్క మాట ఎప్పుడైతే విన్నాడో ఆదాము పాపం చేశాడు. ఆదాము యొక్క పాపం మూలంగా ఏం జరిగింది అంటే ఆదాము భయపడటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు దేవుడు అంటే ఆదాము భయం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? భయపడటం అంటే గౌరవించాడు దేవుడు, గౌరవంతో కూడిన భయం ఉంది. కానీ దేవుణ్ణి విడిచిపోయి పారిపోయేంత భయం అతను లేదు. నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుని యెడల మనం భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని యెడల మనం భయం కలిగి జీవించాలి. ఆ భయము భక్తితో కూడిన భయం, ఆ భయము గౌరవంతో కూడిన భయము. కానీ నీకు దేవుడి నుండి దూరం అవుతున్నావు అంటే ఆ భయము గౌరవంతో కూడిన భయం కాదు, భక్తితో కూడిన భయం కాదు. అది దేవుడి నుండి నువ్వు దూరం అవుతుంటే నీలో తప్పు ఉందని అర్థం, నువ్వు పాపం చేసేవని అర్థం, దేవునికి విరోధమైన జీవితం జీవిస్తున్నావు అని అర్థం. కానీ నా ప్రియ సహోదరి సోదరుడా, భయపడద్దని కొన్ని 100 ఆయన రాయించుంటే, భయపడద్దని దేవుడు చెబుతూ ఉన్నట్లయితే, నా ప్రియ సహోదరి సోదరుడా, నీవు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీవు దేవుని విరోధమైన కార్యం ఏదో చేసావు, దేవుడికి విరోధమైన జీవితం జీవిస్తున్నావు, పాపంలో నువ్వు ఉన్నావు, లోకానుసరమైన జీవితం నీలో ఉందేమో అందుకు నువ్వు భయపడుతున్నావేమో. నా ప్రియ సహోదరి సోదరులారా, భయపడటం అనేది ఎప్పుడు జరిగిందంటే ఆదామవులు పాపం చేసినప్పుడు, ఆదామవులు దేవునికి విరోధమైన కార్యం చేసినప్పుడు, ఆదామవులు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు భయపడ్డారు. భయపడటం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏమిటి? వారు దాక్కున్నారు. ఒకప్పుడు దాక్కునే పరిస్థితి వారిలో లేదు, దేవుని స్వరం ఎప్పుడు విందామని వారు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు దేవుని స్వరం వినపడితే వారికి భయం వేస్తుంది. నా ప్రియ సోదరి సోదరులారా, కొన్ని విషయాలు మీకు చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు. ఒకప్పుడు వారు దేవుని స్వరాన్ని విన్నారు, ఎప్పుడు దేవుడు వస్తాడా, ఎప్పుడు దేవుడు పలుకుతాడా, ఎప్పుడు దేవుడు పిలుస్తాడా, ఎప్పుడు దేవుడు మాట్లాడతాడా అని వారు దేవుని యొక్క స్వరం కొరకు కనిపెట్టారు. కానీ ఇప్పుడు దేవుని స్వరం వారు వింటే వారికి భయం కలిగింది. నా ప్రియ సహోదరి సోదరులారా, మీలో పాపం ఉన్నట్లయితే, మీరు దేవునికి విరోధమైన జీవితం జీవిస్తున్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్లు, దేవుని యొక్క ఆజ్ఞను మీరు అతిక్రమించిన వారిగా ఉన్నట్లయితే, మీరు దేవుని స్వరం విన్నప్పుడు మీకు భయం కలుగుతుంది. దేవుని స్వరం మీరు వినాలని ఆశ మీలో లోపిస్తుంది. దేవుడు మాట్లాడకపోతే బాగుండు,
మందిరానికి వెళ్ళకపోతే బాగుండు, దేవుని స్వరం వినకపోతే బాగుండు, దైవజనుడు కనపడకపోతే బాగుండు, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడకపోతే బాగుండు, దైవజనుడు ఆత్మసంబంధమైన విషయాలు కాకుండా లోక సంబంధమైన విషయాలు మాట్లాడితే బాగుండు అని మీరు అనుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే, మీరు దేవుని మాటను ధిక్కరించారేమో, దేవుని విరోధంగా పాపం చేశారేమో, దేవుని కాదనుకున్నారేమో, దేవుని స్వరం వద్దనుకున్నారేమో, దేవుని యొక్క మాట కాక సాతానిక మాట వింటున్నారేమో. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు నువ్వు త్రాగుతున్నావంటే, తిరుగుబోతనం నీలో ఉందంటే, వ్యభిచారం నీలో ఉందంటే, వేషితనం నీలో ఉందంటే, తల్లిదండ్రులకి అభిధేయుడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే, అమ్మా తల్లిదండ్రులను గౌరవించని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, రహస్యంగా పాపాలను చేస్తున్నట్లయితే, వెళ్ళకూడని స్థలాలకు నువ్వు వెళ్తున్నట్లయితే, మాట్లాడకూడని వారితో మనం మాట్లాడుతున్నట్లయితే, చేయకూడని కార్యం చేస్తున్నట్లయితే, చూడకూడని కార్యాలను చూస్తున్నట్లయితే, నీలో పాపం ఉంది. నీలో పాపం ఉంది కనుక నువ్వు భయపడుతున్నావు. అందుకే నువ్వు మందిరానికి రావాలంటే నీకు భయం. మందిరాన్ని నువ్వు లెక్క చేయట్లేదు, దైవజనుడు లెక్క చేయట్లేదు, దైవజనుడు మీ ఇంటికి వస్తే నువ్వు పెద్దగా ఇష్టపడతలేదు. నా ప్రియ సహోదరి సోదరుడా, నీలో భయం ఉన్నట్లయితే, నీలో భయం ఉన్నట్లయితే నువ్వు ఏది కూడా చేయలేని స్థితిలో ఉంటావు, ఏది చెప్పుకోవడం చేయలేని స్థితిలో ఉంటావు. అసలు భయం ఎలా వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. పాపం ఎలా వచ్చింది? దేవుని మాట కాక సాతానిక మాట వింటుకోవడం వచ్చింది. ఈరోజు దేవుని యొక్క సేవకుడిగా నేను చెప్పిన మాట తెలుసా, మీరు భయపడద్దని దేవుడు మాట్లాడుతూ ఉండగా, భయపడద్దని దేవుడు మాట్లాడుతూ ఉండగా, మీరు భయపడుతున్నారంటే సాతానికి మీరు సమీపంగా ఉన్నారని అర్థం. మీ జీవితంలో దేవుడి కంటే సాతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం. మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలకు కాక లోక సంబంధమైన కార్యాలకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం. కనుక మీరు ఏ విషయంలో కూడా భయపడకూడదని దేవుడు మాట్లాడుతుండగా, ఇది మీకు అనుకున్న సమయం. మీరు మీలో నుండి ఆ భయాన్ని తొలగించుకోవాలంటే యేసు ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆయన భయాన్ని తొలగించే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు. ఈ లోకంలో ఉన్న భయాలన్నింటి, ఈ లోకంలో ఉన్న భయాలన్నింటిలో నుంచి కూడా మిమ్మల్ని విడిపించే దేవుడు ఉన్నాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, యేసు ప్రభువుని ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చారు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక మందిని బాగు చేశారు. భయముతో ఉన్నవారిని, ఆందోళనతో ఉన్నవారిని, తిరిగితనంతో ఉన్నవారిని దేవుడు ఆయన వారిని పట్టుకొని, వారిని ఆదరించి, వారిని ధైర్యపరిచి, వారిని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఇంకెందుకు ఆలస్యం? యేసు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ జీవితం మారిపోతుంది. యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ బ్రతుకు మారిపోతాయి. యేసయ్య నీ జీవితంలోకి వస్తే నీ జీవితం శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, భయము అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ఎన్ని మాటలు చెబుతున్నా నా జీవితంలో కూడా దేవుడు ఒక దినాన్ని వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నాలో భయం పోయింది, నాలో ఆందోళన పోయింది, నాలో పెరిగితనం పోయింది. ఇంతమందికి నేను సువార్తను ప్రకటిస్తున్నానంటే దేవుడు నాలోకి వచ్చాడు. దానికి ఒకప్పుడు భయంతో ఉన్నాను, ఒకప్పుడు పెరిగితనంతో ఉన్నాను, ఒకప్పుడు 10 మందితో మాట్లాడాలంటే నాకు భయం, ఒకప్పుడు అనేక మందితో నేను అనేక మంది మధ్యలో ఉండాలంటే నాకు భయం, ఇతరులకి అనేకమైన విషయాలు చెప్పాలంటే భయం, ఏదో ఒక సమాచారం ఇతరులకు చెప్పాలంటే భయం, ఏదైనా వార్త వింటే నాకు భయం. కానీ ఇప్పుడు దేనికి నేను భయపడతలేదు. ఎందుకు తెలుసా? యేసయ్య నాలోకి వచ్చాడు, యేసయ్య నా బ్రతుకును మార్చాడు, యేసయ్య నన్ను భయపడద్దని ఆయన నన్ను బలపరిచాడు. ఈరోజు దైవజనుడిగా మీకు కూడా తెలియజేస్తున్నాను, రండి యేసయ్యను ఆహ్వానిద్దాం. మన అందరం కలిసి మన హృదయంలో యేసయ్యను ఆహ్వానిద్దాం. యేసయ్యను ఆహ్వానిస్తే మీ జీవితంలో భయం పోతుంది, ఆందోళన పోతుంది. ఒకవేళ మీరు ఏ విషయంలో భయపడుతున్నారో దేవుని ఆహ్వానించండి. ఆయన పిలిస్తే పలికే దేవుడు. అయ్యా నా హృదయంలోకి రండి అని మీరు ఆహ్వానిస్తే ఆయన హృదయమని తలుపు యొక్క నుండి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో వారిని నేను వస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఇంకెందుకు ఆలస్యం? యేసయ్యను ఆహ్వానించండి, యేసయ్యను ఆహ్వానించండి. యేసయ్య పిల్లలు మీ హృదయంలోకి దేవుడు మీ జీవితం అద్భుతాలు చేస్తారు. కనుక ఈ మొట్టమొదటి ఎపిసోడ్ భయంకు కారణం ఏమిటి, అసలు భయం ఎందుకు ఈ లోకానికి వచ్చిందో మనం నేర్చుకున్నాం. భయం ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే దేవుని స్వరాన్ని వినక అపవాదిక స్వరాన్ని విని, దేవుని మాట వినక అపవాదిక మాట విని, దేవుని చేయొద్దన్న పని చేయటం వలన ఆదాము హవ్వకు భయం వచ్చింది. దాని మూలముగా దేవునికి దూరం అయిపోయారు. భయం వలన ప్రతిఫలం ఏమిటి తెలుసా? దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు, దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు, ఆ అన్యోన్య సహవాసం వారు కోల్పోయారు, ఆ ప్రేమను వారు కోల్పోయారు, ఆ యొక్క శాంతి సమాధానం ఇచ్చే ప్రభువు వారు కోల్పోయారు. అయితే ఈరోజు మన జీవితాలు అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు.
కనుక ప్రభుని ఆహ్వానించండి, మీ జీవితంలో భయము ఆందోళనలు ప్రభు తొలగించి మీ జీవితంలో తెలియజేస్తాను. దేవుడి మాట గురించాక ఆమె ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీరు ఏ పరిస్థితుల్లో భయంతో ఉన్నారో దైవజడి మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున దైవజడిని చెప్పే మాట యేసుని ఆహ్వానించండి, మీ జీవితంలో భయము ఆందోళన పెరిగి తర్వాత తొలగిపోద్ది, ధైర్యంతో మీరు నింపబడతారు. దేవుడు మనం దీవించుగాక ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. అనుకున్న నీ సేవకుల ప్రభా, నీ ప్రజల యొక్క క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు ఇద్దరం వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. భయపడవద్దు అనే యొక్క తండ్రి మాటను మేము ధ్యానిస్తూ ప్రభా, మొదటి ఎపిసోడ్గా అసలు ఎందుకు భయం ఈ లోకంలోకి వచ్చింది, భయం రావడం గల కారణం ఏమిటి, భయం వల్ల ప్రతిఫలం ఏమిటో ఇద్దరం మేము నేర్చుకోవడానికి మా పట్ల మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది కార్యక్రమం వీక్షించారు వారందరినీ మీరు దీవించి ఆశీర్వించి వారి జీవితంలో భయం తొలగించి మీరు మేము పొందుకోమని ఘనత మహిమ ప్రభావం మీకు అర్పిస్తుంది. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి ఆమె. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడిని యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ స్తోత్రం.